ఏంటి మోసం? మోసమా? మీ అమ్మాయి ఇది వరకు పెళ్లిపేటల మంచి లేచిపోయిందా? నిజం చెప్పండి. ఎవరితోటో లేచిపోయి తిరిగొచ్చిందాన్ని మేమేలా చేసుకుంటాం అనుకున్నారు? ఏమ్మా మీనాక్షమ్మ, ఇదేనా నువ్వు తెచ్చిన దరిద్రపు గుట్టు సంబంధం? ఇందుకేనా మమ్మల్ని అంత తొందర పెట్టావు? అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారండి. ఈ పిచ్చిది లేచిపోలేదు, ఆ పెళ్లి ఇష్టం లేక పారిపోయింది. చాలు చాలులేమ్మా, చెప్పొచ్చావు. పీటల దాకా వచ్చే వరకు ఇష్టం లేదని చెప్పలేదా? ఏ నాటకాలమ్మాయి ఇవి! ఇలాంటి అమ్మాయిని ఎంత కట్నం ఇచ్చినా ఏ తలక మాసినోడు చేసుకోడు. చిచ్చి పదండి. అయ్యో ఏమండి, కొంచెం ఆగండి. వీళ్ళకి సంగతి ఎలా తెలిసిందబ్బా? పోతే పోయింది యదవ సంబంధం. కావ్యక కాపురం నిలబడాలంటే ఈ మహాతల్ నుంచి నిజం బయటపడాలి, తప్పదు. శుభం. ఇక దీనికి జన్మలో పెళ్లి జరగదు. ముందే వాళ్ళకి నిజం చెప్పుంటే మనకింత అవమానం జరిగేది కాదు కదక్క. నువ్వు 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేశావు, నేను ఒకే ఒక నిజం దాచిపెట్టాను. ఆ నిజం కూడా అబద్ధం అని తేలిపోయింది. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు కనుకో. జరిగిన అవమానం చాలు, ఇక దానికి సంబంధాలు వెతకండి. ముందే నిజం చెప్తే అసలు రారు, అబద్ధం చెప్తే ఏ నాటికైనా బయటపడక తప్పదు. నేను ఎప్పటికైనా దుగ్గిరాల వారింటి కోడలనవుతాను. ఇలాంటి దిక్కుమాలిన సంబంధాలు చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? ఏం చేద్దాం కవిగారు? అదే నాకు అర్థం కావట్లేదు. అదినా అవతల మా అక్క రాహుల్ని పూర్తిగా నమ్ముతూ ఉంటే ఇవతల రాహుల్ వేరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధం అయిపోతున్నాడు. అన్నయ్య ఏమంటున్నాడు? అదినా ఆయన ఏమంటారు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, అస్సలు నమ్మడం లేదు. నమ్మాలంటే రోజు చేయమంటున్నారు. అప్పటి వరకు రాహుల్ గురించి ఇంట్లో చెప్పొద్దని కూడా అన్నారు. స్వప్నకి ఈ విషయం తెలియదు కదా? చెప్పలేదు. వెంటనే చెప్పడమే మంచిదనిపిస్తుంది. నిజమే, ఒకసారి మా అప్పుకి ఫోన్ చేస్తారా? అలాగే. ఏమైంది? కట్ చేస్తోంది. మళ్ళీ ట్రై చేయండి. ఏమైంది ఇలా కట్ చేస్తుంది? తప్పకుండా రిటర్న్ కాల్ చేస్తుంది. ఈ విషయం ఎలా అయినా మా అక్కకి తెలిస్తే రాహుల్ ఎంత చీట్ చేస్తున్నాడో తనకు అర్థమవుతుంది. లేకపోతే రాహుల్ మోసానికి తను బలైపోతుంది. మనకంతా తెలిసి కూడా ఏమీ చేయలేకపోతున్నాం ఇక్కడ. నేను మొదట్నుంచి అరుంధతి కూతుర్ని మన కళ్యాణ్కిచ్చి చెయ్యాలనుకుంటున్నాను. కళ్యాణ్ మాత్రం ప్రయోజకుడైపోయాడా? ఎప్పుడు ఏవో పిచ్చి రాతలు రాస్తూ రాజు వెనకాల షాడోలా తిరుగుతూ ఉంటాడు. ఓ, ఇక్కడుందా? దేనికోసం వచ్చాను నేను? గుర్తొచ్చింది. అవును, ధాన్యలక్ష్మి ఇక్కడుంది కదా. ధాన్యం, అన్నయ్య మీటింగ్ ఇంకా పూర్తి కాలేదంట. నేను కూడా వెళ్తున్నాను, అన్నయ్యని తీసుకుని వస్తాను. వెళ్ళండి వెళ్ళండి. మీకు కళ్యాణ్కి సొంత పనులు ఏముంటాయి?
సొంత సంపాదన ఏముంటుంది, సొంత వ్యక్తిత్వం ఏముంటుంది? 24 గంటలు మీరు అన్నయ్య అన్నయ్య అంటూ మీ అన్నయ్య వెనకాల తిరగండి. మిమ్మల్ని చూసి కళ్యాణ్ కూడా అన్నయ్య అన్నయ్య అనుకుంటూ రాజు వెంట తిరుగుతున్నాడు, అది తప్పంట. మీలాగే